పొదుపు పెట్టుబడులపై అవగాహన కోసం రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు సువన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫినాషియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు నారు భారత మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మాధవి రెడ్డి గారు ఎఫ్ఎన్బుడ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏదైనా గడ్డుకాలం కష్టకాలం రాబోతోందా అనిపిస్తోంది ఎందుకంటే ఎఫ్ఎన్బుడ్ ట్రేడింగ్ కి సంబంధించి బడ్జెట్కి సంబంధించి కొన్ని వార్తలు అనుబంధంగా రావడం జరిగింది రేపు జూలై నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలగా పోతున్నాయి కాబట్టి ఎఫ్ఎండ్ ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ట్యాక్సేషన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అంటూ కూడా వార్తా కథనాలు రాబోతున్నాయి అంటే ఇది నా మాట కాదు వస్తున్న వార్తలకు సంబంధించి ఒక విశ్లేషణ మాట్లాడుకుందాం ఏంటి ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి రేపు బడ్జెట్ తర్వాత నుంచి ఎటువంటి లిమిటేషన్స్ ఉండబోతున్నా ఏంటి అసలు ఇదంతా కూడా అసలు మనం కొంచెం ఇది ఇంకా చాలా డీటెయిల్ గా మాట్లాడతానండి దీని గురించి అసలు డెరివేటివ్స్ అనేది ఏంటి అసలు డెరివేటివ్స్ అంటే మనకు ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంటాయి అసలు ఈ డెరివేటివ్స్ కాన్సెప్ట్ ని తెచ్చింది ఎందుకు అంటే హెడ్జింగ్ కోసం మనకి మార్కెట్ లో ఉండే వాల్టిలిటీ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక అండర్లైన్ ప్రైజింగ్ మీద మనం ముందుగానే పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని గురించి మనం హెడ్జింగ్ చేసుకోవడానికి అది కరెన్సీ ఎగెనిస్ట్ కానీ లేకపోతే ఈక్విటీకి ఎగెనిస్ట్ కానీ కమాడిటీస్కి ఎగెనిస్ట్ గానీ ఈ విధమైన వాల్టిలిటీస్ పెరిగాయి కాబట్టి హెడ్జింగ్ అనేది అనే కాన్సెప్ట్ ఎస్పెషల్లీ ఎక్స్పోర్టర్స్ కానీ ఇంపోర్టర్స్ కానీ ఇలా ఎవరైతే దీనికి రిలేటెడ్ లేకపోతే హ్యూజ్ పోర్ట్ఫోలియో మీకు ఉంది ఇలా ఎలక్షన్స్ టైంలో ఏమైనా అవుతుందేమో అని భయంతో కొంతమంది ఆ రిస్క్ని మేనేజ్ చేసుకోవడానికి హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారండి బట్ ఇది ఫైనల్గా ఏమైందంటే స్పెక్యులేషన్ అయిపోయింది అంటే ఓన్లీ చాలా తక్కువ ట్రేడింగ్స్ అంటే హెడ్జింగ్ కోసం డెరివేటివ్స్ వచ్చే వచ్చేవాళ్ళు మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారండి మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇట్లా లాటరీ లాగా దాన్ని పెరగడము తగ్గడము ఈ వాల్టిలిటీని క్యాష్ చేసుకుందాము తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదిద్దాము అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్రేడ్స్ అన్నీ కూడా స్పెక్యులేషన్ ట్రేడ్సే అసలు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఈ డెరివేటివ్స్ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఇది ఓన్లీ కూడా మనకి స్పెక్యులేషన్ అనేది అవుతుంది ఇది కొంతవరకు కూడా వెళ్ళిందండి ఎందుకంటే దీనివల్ల ఎన్ఎస్సికి చాలా వాళ్ళకి ఈ టర్న్ ఓవర్ పెరగడం వల్ల వాళ్ళకి మంచి వాల్యూమ్స్ పెరగడం వల్ల ఇన్కమ్ వచ్చింది ఎన్ఎస్సి బిఎస్సికి వచ్చిన తర్వాత గవర్నమెంట్కి కూడా ఇలా అందరికీ ఇన్కమ్ బానే ఉంది సో థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ అలా నడుస్తూ ఉంది బట్ ఎప్పుడైతే ఈ కోవిడ్ తర్వాత మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఈ డెరివేటివ్స్ అనే దాంట్లో ఎంటర్ అయ్యారో ఒక్కసారిగా సినారియో చేంజ్ అయిపోయిందండి అంటే మొత్తం వరల్డ్లో జరిగిన మొత్తం కాంట్రాక్ట్స్లో ఎయిటీ పర్సెంట్ ఇండియాలోనే జరుగుతున్నాయి ఇంత విధంగా వాల్యూమ్స్ ఎప్పుడైతే పెరిగిపోయాయో ఒక్కసారి మనకి ఆర్బీఐ గవర్నర్ కానీ లేకపోతే ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ దీని గురించి చాలా కన్సర్న్స్ మనకి ఇప్పటి నుంచే కదండి ఒక సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాయి వాళ్ళు అలా వార్న్ చేస్తూనే ఉన్నారు అంటే సెబీ నుంచి ఏమొచ్చిందంటే ఆల్మోస్ట్ టెన్ పీపుల్ కానీ అంటే టెన్ పీపుల్ కానీ చేస్తూ ఉంటే నైన్ పీపుల్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ ట్రేడర్స్ ఆర్ మేకింగ్ లాసెస్ ఆ స్టేట్మెంట్ వస్తే కొంచెం తగ్గుతారేమో అని వాళ్ళు ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సెబీ వాళ్ళు అయినా సరే అండి అస్సలు తగ్గకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్ జరిగే మొత్తం కాంట్రాక్ట్స్లో మన ఇండియాలోనే టాప్ మోస్ట్ కాంట్రాక్ట్స్ అండ్ టాప్ మోస్ట్ ట్రేడింగ్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు జరుగుతున్నాయి అంటే మన లాస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీలో మనం చూసుకుంటే టూ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్ జరిగితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే జస్ట్ త్రీ ఇయర్స్లో సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ల్యాక్ క్రోర్ టర్న్ ఓవర్ జరుగుతుంది సో ఇంత టర్న్ ఓవర్ జరిగేటప్పటికి ఏదైనా గ్లిచెస్ కానీ వచ్చినట్లయితే మార్కెట్లో బాగా నష్టపోయేది మన రీటైలర్సే తర్వాత వాళ్ళకి మార్కెట్ మీద ఉండే ఆ కాన్ఫిడెన్స్ పోతుంది మళ్ళీ అంటే మనం ఎప్పుడు అంటే ముందంతా కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ నార్మల్గా కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ వీటిల్లో పెట్టుకునే వాళ్ళని నెమ్మదిగా తీసుకొచ్చారు ఫైనల్గా నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ అండ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ నెమ్మదిగా చాలా మంది మిడిల్ క్లాస్ని ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు ఈక్విటీ వైపు టర్న్ చేసిన వాళ్ళని ఈ ట్రేడింగ్లో వెళ్ళడం వల్ల మార్కెట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోతుందేమో అని చెప్పి వాళ్ళు దాన్ని ఎలా అయినా దాన్ని ఎలా అయినా కొంచెం డిస్కరేజ్ చేయాలి వీళ్ళని ఎలా ఆపాలి ఇలా డిస్కరేజ్ చేయాలని ఎప్పటికప్పుడు కండిషన్స్ మార్జిన్స్ పెంచడం కానీ ఇలా కండిషన్స్ తీసుకొస్తుందండి సో అయినా సరే ఇంకా ఆగడం లేదు పెరుగుతూనే ఉందని ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక లాటరీ ఇన్కమ్ లాగా ట్రీట్ చేద్దాము ఫైనల్గా లాటరీలు ఎలా అయితే ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేద్దాం లాస్ట్ టైం కర క్రిప్టో కరెన్సీని కూడా అలాగే ట్రీట్ చేశారండి అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక పాయింట్ని డిస్కరేజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఈ విధంగా దాన్ని ఒక ఫ్లాట్ ట్రీట్మెంట్ అనమాట మీకు దాని మీద ఎంత ఇన్కమ్ వస్తే ఫ్లాట్ అంటే ముందు అసలు డెరివేటివ్స్ మీద ఎలా ట్యాక్స్ పడేది అంటే మీ స్లాబ్ రేట్ ప్రకారం మీరు ఫైవ్ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ స్లాబ్ రేట్ ప్రకారం పడేది అది ఒక బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసేవాళ్ళు ఎఫ్ఎండ్ ఎఫ్ఎండ్వో మీద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద వచ్చే ఇన్కమ్ని ఒక బిజినెస్ ఇన్కమ్గా మ వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు సో దానివల్ల మీకు ఆ ఎఫ్ఎండ్ ఓలో వచ్చే లాసెస్ని మిగతా బిజినెస్ ఇన్కమ్స్తో సెట్ ఆఫ్ చేసుకో మనం ఇప్పుడు ఏమంటున్నారంటే అవన్నీ తీసేసి దీన్ని ఒక లాటరీని మీద వచ్చే ఇన్కమ్ ని ఎలా ట్రీట్ చేస్తామో ఒక స్పెక్యులేషన్ బిజినెస్ ని ఎలా ట్రీట్ చేస్తామో అలాంటి ట్రీట్మెంటే దీనికి కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫైనల్గా మీకు డైరెక్ట్గా ఇన్కమ్ మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ మీకు ఎంత ఇన్కమ్ వస్తే దాని మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అది కాకుండా ఎప్పుడైతే మీకు స్పెక్యులేటివ్ అయిందో అవుతుందో ఈ ఇన్కమ్ మీరు మిగతా బిజినెస్ ఇన్కమ్తోని మీరు మీకు వచ్చిన లాసెస్ని ఎఫ్ఎండ్ వచ్చే లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకోవడం కుదరదు సో ఇలా ఇది చాలా హ్యూజ్ న్యూస్ అండి ట్రేడర్స్ కానీ ఈ విధంగా మన ఎఫ్ఎండ్ ఓ ఇన్కమ్ని కానీ వాళ్ళు ఒక స్పెక్యులేటివ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే ఇక లాటరీ మీద ఎలా జరిగిందో లేకపోతే గేమ్స్ కానీ లేకపోతే మనకి ఈ క్రిప్టో కరెన్సీకి రీసెంట్గా ఏ విధంగా అయితే జరిగిందో సో అలానే డెరివేటివ్స్ కూడా చేయాలి అని వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు ఇది కాకుండా హయ్యర్ మార్జిన్స్ అయినా పెంచడం హయ్యర్ మార్జిన్స్ పెంచడము లేకపోతే ఈ ఎఫ్ఎండ్ ఓ మీద ఉండే ట్యాక్సెస్ని టాక్సెస్ ట్రీట్మెంట్ ని కొంచెం చేంజెస్ చేయడం ఇవన్నీ అయితే మనకి ఈ బడ్జెట్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫైనాన్స్ మినిస్టర్ అందరితో కలుస్తున్నారు ప్రీ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి ఇండస్ట్రీతో కలుస్తున్నారు నిన్న జీఎస్టీ మీటింగ్ కూడా అయ్యింది అలానే డిఫరెంట్ ఇండస్ట్రీ పీపుల్ తో కూడా ఒక్కొక్క ఇండస్ట్రీతో వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు బిఫోర్ ఫైనల్లీ టేబుల్ మీదకి ఫైనల్ బడ్జెట్ వచ్చేలోపు ఇలా అందరి వర్గాల వాళ్ళ వాళ్ళ సూచనలు సలహాలు పర్సన్స్ తీసుకుంటున్నారంటే అందులో ఎస్పెషల్లీ అండ్ ఓ మీదయితే ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది సో అందరూ కూడా ఒకసారి ఈ ట్రేడర్స్ అందరూ కూడా ఈ చేంజెస్ అయితే గమనించుకుంటూ ఉండాలండి ఎస్పెషల్లీ ఎవరైతే ఈ ట్రేడింగ్ లోకి వచ్చేస్తున్నారో వితౌట్ నాలెడ్జ్ వస్తున్నారు వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేస్తున్నారు షార్ట్ మనీ ఎస్పెషల్ అంటే మిలీనియల్స్ ఎక్కువగా వస్తున్నారు అంటే యంగర్ జనరేషన్ బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు దీనికి సో దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకోకుండా దాని గురించి డెప్త్ గా నాలెడ్జ్ లేకుండా ఇలా ఏదో లాటరీ లాగా తగిలితే తగులుతుందిలే అని చెప్పి రిస్క్ని తెలుసుకోకుండా ఈ స్పెక్యులేషన్స్కి ఎస్పెషలీ ఫ్యూచర్స్ ట్రేడింగ్లోకి వచ్చేస్తున్నారు సో దీన్ని డిస్కరేజ్ చేయాలి కానీ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అయితే అవుతున్నాయండి ఎస్పెషలీ రీటైల్ ట్రేడర్స్ అంటే డెరివేటివ్స్లో మొత్తం జరిగిన ఈ వాల్యూమ్స్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ రీటైలర్స్ వే సో ఇంత రీటైలర్స్ ఇంత పార్టిసిపేషన్ ఈ విధంగా పెరిగిపోతున్నప్పుడు సో దే వాంటెడ్ టు మేక్ మోర్ కాన్షియస్ అబౌట్ దట్ దే వాంట్ టు డిస్కరేజ్ ఎస్పెషల్లీ ఏంటంటే డిస్కరేజ్ చేయాలి ఇప్పుడు ఎలా అయితే మన క్రిప్టో కరెన్సీని డిస్కరేజ్ చేయాలి లేదు ఆన్లైన్ గేమింగ్ దాన్ని ఎలా డిస్కరేజ్ చేస్తున్నారో సో నెక్స్ట్ టార్గెట్ మనకి ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ అండి సో వాళ్ళ పర్వ్యూలోకి అయితే వెళ్ళింది సో వీ క్యాన్ సీ సో మెనీ చేంజెస్ అబౌట్ దీస్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఇన్ ద అప్కమింగ్ బడ్జెట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి